కాకినాడ రూరల్ కరపు మండలం కరపు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు టీడీపీ రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వర ఆధ్వర్యంలో కరపు మండలం టీడీపీ అధ్యక్షులు దేవు వెంకన్న అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి మధుమేహ పరీక్షలు రక్తపోటు పరీక్షలు చేసి వారికి అవసరమైన మందులు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు 1982 స్థాపించిన తెలుగుదేశం పార్టీ అతి కొద్ది కాలంలోనే రాష్ట్రమంతా వ్యాపించి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని గద్దెదించి దేశంలో ఎక్కడా లేని విధంగా 202 అత్యధిక మెజారిటీతో గెలుపొందిందని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి ఘన నివాళులు అర్పిస్తూ ఇక్కడ మన పార్టీ మండల అధ్యక్షులు దేవు వెంకన్న గారి ఆధ్వర్యంలో కార్యకర్తలు అందరూ అలాగే లీడర్సు చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు అందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ వేడుక ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అయితే పార్టీ పెట్టిన 9 కాలంలోనే ప్రధాన పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీని దేశంలోనే ఎక్కువ మెజార్టీలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి 9 కాలంలోనే కాంగ్రెస్ పార్టీకి 60 కుదించుకుపోయేలాగా అలాగే మనకి 202 స్థానాలు వచ్చేటట్టు ప్రభంజనాన్ని సృష్టించినటువంటి ఎన్టీ రామారావు గారికి ఈరోజు జోహార్లు అర్పిస్తున్నాము. గత 40 నుంచి ఎన్టీ రామారావు గారి తర్వాత పార్టీని ఎంత కష్టంలో ఉన్నా సరే చాలా హుందాగా ముందుకు తీసుకెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, ప్రస్తుతం యువగళం పేరుతో ముందుకు తీసుకెళ్ళినటువంటి లోకేష్ గారికి కూడా ఈ సందర్భంగా మేమందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళని సిద్ధాంతంతో ప్రజలందరికీ కూడా పట్టి దండం పెట్టాలి, వాళ్ళకి పక్కా గృహాలు ఉండాలి, మరి పేద ప్రజలందరికీ దోవతి వస్త్రాలు కూడా అప్పట్లోనే తీసుకురావడం జరిగింది. మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారి టైంలోనే పెన్షన్ విధానం కూడా తీసుకురావడం జరిగింది. లోకేష్ మరి యువగళం పేరుతో పాదయాత్ర చేస్తూ ఉంటే ప్రజలందరూ కూడా అశేష ప్రధాన వాహనితో బ్రహ్మరథం పట్టడం జరిగింది. త్వరలోనే తెలుగుదేశం పార్టీ మళ్ళా అధికారంలోకి వస్తుంది. రామారావు గారు ఏదైతే కలలు కన్నారో ఆ రామరాజ్యం కూడా త్వరలోనే వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం.